సుతిల్ పోసలు కేంద్ర పైసలే, యుద్ధం వస్తారు కేంద్ర పైసలే, అమాలి ఖర్చు కేంద్ర పైసలే, బియ్యం ఆడిస్తే కేంద్ర పైసలే, రవాణా ఖర్చు కేంద్ర పైసలే, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే కమిషన్ కేంద్ర పైసలే, ఎరువుల సబ్సిడీ కేంద్ర పైసలే అన్నా मोगलांटे మొత్తం నర్సరీలను హైర్ చేసుకొని నర్సరీలకు కూడా కొంత పెట్టుబడి పెట్టి ఈ మొక్కల్ని పెంచుపిస్తుంది కేంద్రం. పెరిగిన తర్వాత వాడికి ఏం చేస్తుందంటే 3 సంవత్సరాలు అయిపోయేదాకా వాటి నుంచి దిగుబడి రాదు, 4వ సంవత్సరమే వస్తుంది. కాబట్టి ఫస్ట్ 3 సంవత్సరాలు ఏమైంది అంటే వాళ్ళకి ఆదాయం ఉండదు కాబట్టి రైతులకి డబ్బులు ఇస్తుంది కేంద్రం. కేంద్రం దేని కోసం అంటే ఒకటి ఎరువుల కోసం, రెండవది ఏంటిది మధ్యలో వేసుకునేటువంటి అంతర పంటల కోసం, ఏమైనా వేరే పంటలు వేసుకోవడం కోసం చేయుట, వాళ్ళు నష్టపోకూడదు అని మరి వాళ్ళకి ఇల్లే లాగా దానికోసం. అవి రెండు కలిసి ఏం చేస్తారు అంటే ఒక సంవత్సరానికి ఒక 4000 రూపాయలు అనుకుంటా, 4600 రూపాయలు ఏమో ఇస్తారు. అయితే ఎకరాలు ఒక ఎకరానికి ఇస్తారు. అయితే దీంట్లో ఒక సిస్టమ్ ఏంటంటే 60% కేంద్రం ఇస్తే 40% రాష్ట్రం కట్టాలి.